చెడిపోవడానికి సినిమాలే అసలు కారణం అని చెప్పడానికి. సినిమాల్లో ఆర్టిస్ట్ వల్ల యూరు మాడి మసైపోతున్నారు. అసలు సినిమాల్లో హీరో హీరోయిన్స్ టచ్ అయ్యే సీన్స్ పెట్టకూడదు. నేనైతే అస్సలు ఒప్పుకోను. ఇంకా అసలు అమ్మాయిల అబ్బాయిలు సినిమాకి ఎందుకు వస్తారు తెలుసా? సినిమా ఎంజాయ్ చేయడానికి కాదు, వాళ్ళు ఎంజాయ్ చేయడానికి. చాలా మంది అమ్మాయిల అబ్బాయిలు ఫస్ట్ నైట్ లో చేసుకోవాలి, ఫస్ట్ షోలో సెకండ్ షోలో చేసుకుంటాం, అది కరెక్ట్ కాదు. నీ భుజం చేయొచ్చా? సినిమాలో లిప్ కిస్లు ఏంటి? మూతిలో మూతి పెట్టుకోవడం కూడా యాక్టింగేనా? అది తప్పు. నేను ఒక్కసారి మూతి పెట్టుకోవచ్చా? Hey, somebody! Hey, somebody! Hi, my dear friend! Ha, ha, ha! Hello! Ha, namaste, namaste! Hello! మా సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షక దేవునికి కృతజ్ఞతలు. ఈ సినిమా బాహుబలికి రికార్డులు తిరిగి రాస్తుంది. ఇంతమంది ప్రేమ, మీ ఆదరణ, అభిమానం ఇలాగే ఉంటే ఇంతకుంచి బ్లాక్ బస్టర్ మూవీస్ ఇస్తాను. ఎవడున్నారు ఇక్కడ? టచ్అప్ సార్. సార్ 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 సినిమా ఓవర్సీస్ రికార్డ్ బద్దలు కొడుతున్నాడు సార్. ఓవర్ సీట్ లో కూడా ఓవర్ స్పీడ్ దూసుకుపోతుంది. సార్ 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 మన ఫ్యాన్స్ డైలాగ్ అడుగుతున్నారు సార్. చెప్పిస్తా చెప్పిస్తా, కూర్చోండి కూర్చోండి, ఊరుకండి. ఏ బడీగార్డ్స్, ఏ ఏ కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఒక్క డైలాగ్ తప్పదంటావా? తప్ప సార్. చూడండి, మీకు ఒక విషయం చెప్తామని వచ్చాను. నేను చెప్పే ఒక్క మాట కూడా మీకు అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నారా? మాదాపూర్ మాదాపూర్ మాదాపూర్. దయచేసి మా సినిమాని పైరసీ చేయొద్దు ప్లీజ్. డోంట్ ఎంకరేజ్ పైరసీ. ఇగో మా హీరోయిన్ మాట్లాడతాది డార్లింగ్. అందరికి నమస్కారం, ఎలా ఉన్నారు? నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సార్ కి, ప్రొడ్యూసర్ సార్ కి, ఇంకా మేకప్ సార్ కి, అందరి పేర్లు చెప్పు, వాచ్మెన్ కూడా చెప్పు, నాకు కూడా చెప్పు, ఆడియన్స్ సార్ కి థాంక్ యూ. ఇది టూ మచ్. నన్ను చూడగానే మీ డాడీ కుర్చీపై ఖర్చు వేసుకుని ఈడే నా ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటాడు అనుకున్నాను. నేను అలాగే అనుకున్నాను. సో నీకు బయట మార్కెట్ లేదన్నమాట. అందుకే కదా అట్టంగా నిలువుగా అన్ని విధాలుగా పడతాను నీకు. హలో, మీకు అసలు బుద్ధి ఉందా? ఏంటి అలా చూస్తున్నారు? చెప్తే అర్థం కావట్లేదా? అరే ప్రపంచంలో ఎక్కడ చూసినా మీరేనా? పార్కుల్లో మీరే, పబ్బుల్లో మీరే, బజార్లో మీరే, బస్ స్టాప్లో మీరే, చివరికి చిల్డ్రన్ పార్క్లను కూడా వదలరా? ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నానా? పచ్చి తెలుగు రాక మామూలు తెలుగు మాట్లాడుతున్నారు. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. పిల్లలు ఉన్నారన్న కామన్ సెన్స్ కూడా లేదా? పిల్లలు వచ్చి మమ్మీ వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు అని అడిగితే ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. చచా, మైండ్ యువర్ లాంగ్వేజ్, జస్ట్ షట్ అప్ అండ్ గెట్ అవుట్. లవర్ స్పార్క్లు ఉంటాయి, వెళ్ళి వాళ్ళ తల పెట్టుకో. అటు చూడు, వాణ్ణి చూడు. ఆ చింపాంజీ గాడికి ఈ చిల్డ్రన్స్ పార్క్ అవసరమా? యజు పార్క్ వేస్తారా? పోలీస్ కంప్లైంట్ ఇమ్మంటారా? నేను ఇందాక నుంచి చూస్తున్నాను, ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? నా వైపే వేలు చూపించి మాట్లాడతావా? నేనెవరో తెలుసా? అసలు ఎవరైతే నాకేంటి? నేనెవరో తెలుసా? ఎవరైతే నాకేంటి? నేనెవరో తెలుసా? ఎవరు? వాడి అక్కని. వాడి ఒకే ఒక అక్కని. దిస్ ఇస్ చీటింగ్. దిస్ ఇస్ చీటింగ్. ఒరే అభి, మరదల పిల్ల నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. కంగ్రాచులేషన్స్. ఏంటమ్మా ఆంటీ నచ్చిందా? కొత్త ఆంటీనా? అయ్యో కొత్త ఆంటీ అనుకో, మళ్ళీ పాత ఆంటీ ఎవరైనా గొడవపడుతుంది. లెట్స్ గో. దా మనం కూల్ డ్రింక్ తాగుదాం. ఓకే. అంతా బానే ఉంది కానీ డాడీ గురించి ఆలోచిస్తున్నాం. మీ డాడీ అక్సెప్ట్ చేయరా? స్ట్రిక్టా? స్ట్రిక్ట్ అంటే స్ట్రిక్ట్ కాదు మరి. బాగా హైపర్. మన ఆన్ సీన్ లోకి ఎంటర్ అయ్యాడంటే మనందరం సైలెంట్ అయిపోవాల్సిందే. అంతెందుకు? మా ఇద్దరిని తీసుకో. మేమిద్దరం ఎలా ఉన్నామంటే ఇంక మా నాన్న ఎలా ఉంటాడు? అదే, ఎలా ఉంటారు? మా నాన్న మొత్తం తందే పైచే ఉండాలనుకుంటాడు, పైగా పెత్రం అంతా తందే ఉండాలంటాడు. అరే మాకు సంబంధించిన విషయం మాకన్నా ముందు తనే తెలుసుకోవాలనుకుంటాడు. మాకే తెలియకపోతే తనకెలా తెలుస్తుంది? అంతెందుకు? నా విషయమే తీసుకో. 4 ఏళ్ళ క్రితం పెళ్ళైంది, లవ్ మ్యారేజ్.
తన డాక్టర్. వాళ్ళ ఇంట్లో ఇబ్బందుల వల్ల అనుకోకుండా గుళ్ళో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అంతే, డాడీని కన్విన్స్ చేయడానికి 2 ఇయర్స్ పట్టింది. అది ఒక మాస్టర్ ప్లాన్ వేసి. అక్కడ అక్క పరిస్థితి ఏం బాగలేదు నాన్న. బాగుండదురా, బాగుండదు. పెద్దవాళ్ళని కాదు చేసుకుని ఏ పెళ్లి బాగుండదు. బాగా ఫీల్ అవుతుంది నాన్న. ఇప్పుడు ఫీల్ అయ్యే లాభారా? అమ్మ లేదు, నాన్న కూడా లేరా? మరీ కొడుతున్నాడు అంట నాన్న. కొట్టడం ఏంటి, కొట్టడం ఏంట్రా? మరి నువ్వేం చేస్తున్నావు? నీకు మీకు కమ్యూనికేషన్ బాగానే ఉంటుందిగా. మార్నింగ్ నీ అయ్యా అన్నాడు నాన్న. ఆడపిల్ల అయ్యా ఎలా ఉంటాడో చూపిస్తాడ్రా. అక్క, అభి చెప్పరా. నీ రెండేళ్ళ కల్లా నెరవేరబోతుంది. నేను ఇక్కడ నాన్న ప్రిపేర్ చేసి ఇంటికి తీసుకొస్తా, నువ్వు అక్కడ బావని ప్రిపేర్ చేయి, సెట్ చేసేద్దాం. సరే సరే, నీ బావ సంగతి నేను చూసుకుంటా గానీ నువ్వు వచ్చేసే. వాట్ ఇస్ దిస్? ఇట్స్ ఎంబారసింగ్. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేంత టైం లేదు. మీరు ఒక పచ్చి తాగబోదు. పచ్చి తాగబోదు. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? అంటే జస్ట్ క్యారెక్టర్ డిమాండ్ చేసింది. మీరు రోజు నన్ను తాగొచ్చి కొడుతున్నారు, ఈ రోజు మా నాన్నొచ్చి నన్ను కాపాడతాడు. కమ్ అగైన్? అంటే మా నాన్నగారు వచ్చే టైంకి మీరు నన్ను కొట్టాలి. హౌ కెన్ ఐ? మా నాన్న వచ్చినట్టున్నారు. సొంత ఇల్ల? తాకట్లో ఉంది నాన్న. ఏ అంటే తాగి తాగి అలా చేస్తాడు. అమ్మాయిని తీసుకెళ్తాను దేనికిరా? కొట్టడానికి రా? ఎన్ని గుండెలు రా అమ్మాయి చేయడానికి? నువ్వు కొడుతున్నా కూడా మళ్ళీ నీపై దెబ్బ పడకుండా ఆపుతుంది. అదరా భార్య అంటే. యా చేస్తున్నావు, ఐ కెన్ నో దట్. తప్పు బాబు, ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. ఎలా చూసుకోవాలి? ఏదైనా సమస్యలు ఉంటే పెద్దవాళ్ళు మాకు చెప్పాలి. యా యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. నాన్న మీ మనవరాలు. అంతా మీ అమ్మ పోలికలే. అవునమ్మా, నువ్వు మా బంగారు తల్లివి. మరి మనల్ని ఎవరు కలుపుతారు? అక్క కంటే ఇది ఉంది, మనకప్పుడే ఆ ఫెసిలిటీ లేదు కదా. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా? ఏదైనా చెప్తే ఎమోషన్ అవుతాడు, ఎమోషన్ ఎక్కువ అయితే మెడిటేషన్ చేస్తాడు. చూద్దాం. మరి టూరిస్ట్ కేర్లా ఉంది కదా. ఇది సూప్ అంతే. నాకు ముద్దిస్తావా అమ్మా? ఓ ముద్దేయండి అమ్మా. మరి అడుగుతున్నట్టుంది కదా. మై డియర్ మిస్, అవుట్ కేస్ బట్ వితౌట్ అ మిస్. ఇది మరి సువర్ణ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో ఉంది. రైమింగ్స్ లేకుండా చాలా క్లియర్గా. సర్లే, మన ప్రోగ్రామ్ మనం వెళ్దాం. జి అర్జున్ రెడ్డి. Hi Mahesh. Hi, how are you? I'm good. నిన్ను ఒకటి అడుగుదాం అనుకుంటాను. ఒకటేనా? ఓకే అంటే 20 రూపాయలు అడిగేస్తా. ఏంటవి? అంటే ఏంటి మహేష్? అంటే నాకు ముద్దు కావాలి ఆ వంటకి. ప్లీజ్ కాదు, నాకు ఫోన్ లేదు. ప్లీజ్ 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 ప్లీజ్. ఇక్కడ మమ్మీ ఉంది, నువ్వే పెట్టి. ఓకే ఓకే, 1 మినిట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇలా ఇచ్చి ఫ్లేవర్. ఏమైంది మహేష్, రిహార్సల్స్ చేస్తావా ఏంటి?
బావ చేసే దారుణాలు చూడలేకపోతున్నాను రా. ఏం చేశాడు? ఏం చేశాడంటే ఏం చెప్పను రా. ఆడియో ఒక చోట వీడియో ఒక చోట ఇస్తున్నాడు. ఏం చేస్తావో తెలీదు. అర్జెంట్ గా కాల్ గర్ల్ ని కట్ చేయాలి. అది కాల్ గర్ల్ కాదే, కాలేజ్ గర్ల్. అది ఉంటే చంపేస్తే బా. అదేరా, కాల్ చేసే గర్ల్. మనిద్దరం కలిసాం కదా, అదే డ్రామాలు ఎందుకు? మీ బాబా డీప్ గా మునిగిపోయినట్టు ఉన్నాడు. ఇలా కంటిన్యూ అయితే శాశ్వతంగా షట్ డౌన్ అయిపోతాడు. ముందు ఎపిసోడ్ ఎండ్ చేద్దాం. ఆగు. చెప్పు బుజ్జి. హే మహేష్, మా డాడీ కాల్ చేస్తున్నారు. ఓ 10 మినిట్స్ తోని కాల్ చేస్తాను. 10 మినిట్స్ కాకపోతే 10 డేస్ తీసుకో. నీకోసం ఎప్పటికీ ఈ లైన్లో వెయిట్ చేస్తూ ఉంటా. హే, మా అన్న ఏమంటున్నాడు? వదినకి విడాకులు ఇస్తా అంటున్నాడు రా. అమ్మో, మరి అంత పని చేయను. ఒక అర్జెంట్ గా రేపు కలుస్తానని చెప్పు. ఓకే డన్. సారీ మహేష్. హే, ఇంకెంతసేపు ఫోన్లో పెడతావు నన్ను? నాకు అదే అనిపిస్తోంది మహేష్. ఇలా ఎయిర్టెల్ వాళ్ళకి ఐడియా వాళ్ళకి ఊరికే ముద్దులు ఇవ్వడం ఎందుకు? లిఫ్ట్ లిప్పా, నీ పిలిపి తాకే పదవి నాకిస్తావా? నిజమేనంటావా? నిజంగా నిజం. నేను రేపే కలుస్తా. నేను ఇంకంతసేపు వేస్ట్ చేయలేను. అయితే కస్టమర్ కేర్ కి కాల్ చేసి ముద్దులు పెట్టే. నాటి, రేపు చెప్తా నీ పని. కొరుకుందా. ఇగో ఆ చిట్టాల ఎందుకు అవుతుందో తెలుసా? ఎంతసేపు నా నావెనకే చేస్తారు? పొద్దున జాగింగ్ చేసే వాళ్ళతో వచ్చారు, వాళ్ళందరూ జాబ్లకు వెళ్ళిపోయారు. మీరు మాత్రం నాకు సన్నీ లియోన్ సినిమాలు చూపిస్తున్నారు కదరా. అదిగో ఆ చెట్టు చాటు చూసావా? అక్క, నీ వెనకాల జంట నయ్యమే పొద్దున జాగింగ్ వచ్చారు, నా వెనక నైటే వచ్చారు. సెక్యూరిటీ వాళ్ళతో సెట్ చేసుకుని. అబ్బా, నేను ఇంకా చెప్పలేనక్క. మనమే ఇలాగంటే దుర్గం చెరువు గండిపేట చెరువులో చెట్ల పరిస్థితి ఏంటే. ఆక్సిజన్ కోసం వస్తే అశ్లీలాన్ని పంచుతున్నారా ఏంటో. హలో. హాయ్ మహేష్. హాయ్ డార్లింగ్. అసలు నువ్వు ఇలా ఉంటావు తెలియక నా హార్ట్ బీట్ పెరిగిపోతుంది తెలుసా? అసలు ఎక్కడ ఉన్నావు? ఏ కలర్ డ్రెస్? నీది బ్రౌనా? బ్రౌనేనా? కాదు మహేష్. కాదా? బ్రౌన్ కాదా? ఓకే ఓకే. మరి ఏ కలర్ డ్రెస్? లైట్ బ్లూ. నో మహేష్. మరి ఏ కలర్ అబ్బా? పింకా? ఏయ్ పింకీ, పింకీ, పింకా. నో మహేష్, పింక్ నాకు సింక్ అవ్వదు. పింక్ కాదా? ఏయ్ బ్లూ కదా? yes. నాకు తెలుసు, బ్లూగా బ్లూయే వస్తున్నా. ఏంటి బ్లూ కాదా? బ్లూ అండ్ గ్రీన్. ఈ అమ్మాయి అంత బాగాలేదులే. చూసాను మహేష్, నీ చూపులు నా వీపుకి గుచ్చుకుంటున్నాయి. చెట్టు కింద నువ్వేనా? యా ఎగ్జాక్ట్లీ. వావ్, వచ్చేస్తున్నా. మావిడ దేవత చాలా బాగా చూసుకుంటుంది. ఇంక ప్రాబ్లం సాల్వ్ అయినట్టేనా? కమ్, చెప్పారా? అది అందనుకున్న పవర్. అదే అమ్మాయి అందంగా ఉండుంటే స్లో మోషన్లో హగ్ చేసి గంట సేపు గాలిలో తిప్పేవాడు. ఇంక మా బావ అమ్మాయి కాల్ చేయడు కదా? అమ్మాయికి కాదు, లైఫ్లో ఇంకే అమ్మాయికి కాల్ చేయడు. అయితే ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. అయినట్టే కానీ బాగా డిప్రెషన్లో ఉంటాడు. ఒక 2 డేస్ ఏ ప్లగ్లో ఏర్ పెట్టకుండా చూసుకో, ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. హాయ్. అరే వెళ్ళొచ్చులే, కూర్చో. బయటకు వచ్చినప్పటి నుంచి వెళ్తాం వెళ్తాం వెళ్తాను. ఏమైనా రింగ్ టోన్ సెట్ చేసుకుని వస్తారా మీరు? పార్క్ లో ఏంటిది, రొమాన్స్ చేస్తుంటే నేను చూస్తూ కూర్చోవాలా? బేసిక్ గా మీ అమ్మాయి లేట్ అయిపోతుంది సార్. మనసులో ఏదైనా చేస్తే బాగుండి అనుకుని బయటకు మాత్రం సింప్టమ్స్ ఇదిగో సతీ సావిత్రి రేంజ్ లో ఇస్తారు. వేరే అమ్మాయిల గురించి వదిలేసాయి.
గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? నీకు దగ్గర అవడం కోసం రాత్రంతా నేను స్కెచ్లు వేసి రిహార్సల్స్ చేసి వచ్చానా? అంటే నీ మనసులో ఎంత ఉందా? లవర్ అంటే టేకెన్ ఫర్ గ్రాంటెడా? ఏమైనా చేయొచ్చా? చేసినప్పుడు తెలియలేదా? అభిలాష, అభిలాష, అభి ఏంటి గొడవ? ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడదామా? హలో, ఒక నిమిషం ఆగమా. ఎవరా అమ్మాయి? ఇదే మీతో వచ్చిన చావు? ఏది చెప్పి సావరు? సరే పద, అక్క దగ్గరికి వెళ్దాం. నానా కాఫీ. అదేంటమ్మా, పార్క్లో వాళ్ళ అమ్మాయితో గొడవ పెట్టుకుంటున్నాడు. నేను ఉన్నాను కాబట్టి సరిపోయింది. నువ్వు అర్జెంటుగా వాడి దగ్గరికి వెళ్ళి అమ్మాయి ఫోన్ నంబర్ తీసుకో. రేపే వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం మాట్లాడతాం. రాను. నువ్వు రాకురా, నువ్వు రాకు, మేమే వెళ్తాం. అరే, ఏదైనా ఉంటే విషయం పేరెంట్స్కి ముందు చెప్పాలరా. బైక్లో పెట్రోల్ లేని విషయం మాత్రం చెప్తారు, బ్యాక్ సీట్లో అమ్మాయి కూర్చున్న విషయం చెప్పరు. ఒరే అభి, నాన్నగారికి నీ విషయం తెలిసిపోయింది కాబట్టి ఇంకా నీ లవ్ ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. ప్రాబ్లం సాల్వ్ అయినట్టు కాదు, ప్రాబ్లం ఇప్పుడే క్రియేట్ అయింది. అదేంట్రా? వదిలేక దాని వెనకాల పడుతుందని దానికి పొగరు. ఫోన్ ఇక్కడ ఉందేంటి? మేనేజర్ కాల్ అండి, మాట్లాడండి. హలో. హాయ్ మహేష్, హౌ ఆర్ యు? నా పేరు మహేష్ కాదు, మహేశ్వరరావు. నా మీద కోపం వచ్చిందా? నేను నచ్చలేదా? ఏయ్, ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నాకు అసలే పెళ్ళేం తెలుసా? ఒక్కసారి కదా అయింది, పైగా గులాబ్ జామ్ కూడా పెట్టలేదు. అంటే డబుల్ కమిటా పెట్టారు. మళ్ళీ అలా మాట్లాడితే ఫోన్ మావిడికి ఇచ్చేస్తా. అయితే ఇవ్వు, నేనే మా అక్కను కన్విన్స్ చేస్తాను. నమస్కారం. మీరు కాల్ చేసిన నంబర్ ప్రస్తుతం పనిచేస్తుంది, కానీ ఇంక ముందు పనిచేయదు. ఎందుకంటే దీనిలో సిమ్ని తీసేసి స్టవ్ని సిమ్లో పెట్టి మీరు మళ్ళీ కాల్ చేయకుండా సిమ్ని కాల్ చేయబోతున్నాను. మీరు మళ్ళీ కాల్ చేస్తే నేను దొరకను, కాల్ చేయకపోతే ధన్యవాదాలు. శుభదినం. తమ్మ దినం. ఏంటండి సిమ్ కాల్ చేస్తున్నారు? అంటే బిల్ ఎక్కొచ్చింది. బిల్ ఎక్కువ వస్తే బిల్లు పోగింది. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. చాలా బాగా ఉండేవారండి. ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టమో చెప్పలేము. వాళ్ళ జోడి లైలా మజ్ను, రోమియో జూలియట్, సలీం, ఆవిడ పేరేంటమ్మా? అనార్కలి. అనార్కలి అంత డీప్గా ఉన్నారు. కానీ లవర్స్ అంటే గొడవ పడాలి కదండి. ఏ, మనం పడలేదా? ఇప్పుడు ఉన్నప్పుడు మనం ఎన్ని చేసాం? ఏం బావగారు, మీరు చేయలేదా? మీ అల్లుడి గారిని చూడండి, మీ కూతురిని ఎంత ప్రేమిస్తున్నాడు. గుళ్ళో కూడా దేవుడి ఫోటోలు ఇన్ని ఉండవు. కలర్ఫుల్ చిలుకతో కలర్ఫుల్ ఫోటో దిగాలని ఎవరికి మాత్రం ఉండదు, అందరికీ ఉంటుంది. కానీ అవి ఎగిరిపోతాయి. గుర్రాలు అన్నప్పుడు వాళ్ళు గొడవ పడాలి, పెద్దలు అన్నాక మనం వెళ్ళి కలపాలి. నా కూతురు అల్లుడు గొడవ పడినప్పుడు నేను వెళ్ళి కలిపాను. మాట్లాడరేంటి అనడానికి ఏముందండి, ఎన్నైనా అనుకోవచ్చు. పాలు పొంగుతున్నాయని స్టవ్ ఆఫ్ చేస్తాం, అసలు స్టవ్వే ఆన్ చేయకపోతే పాలు ఇలా పొంగుతాయి. అనుకున్నవన్నీ జరగవు, జరిగేవన్నీ అనుకో. అనుకోకుంటే ఎలా అండి? మనం అనుకోకపోతే ఎలా అండి? చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళు అంకుల్. నిన్న పార్క్ లో గొడవ పడ్డం డాడీ చూసారు, అభి కూడా ఏం చెప్పట్లేదు. మీరు కొంచెం ఇన్వాల్వ్ అయితే. వాళ్ళిద్దరికి ఇష్టమైతే మనం విడిపోమన్నా విడిపోరు, వాళ్ళకి ఇష్టం లేకపోతే మనం కలవమన్నా కలరు. బ్యూటిఫుల్ అనుకున్న వాళ్ళే బిస్కెట్లు అవుతున్నారు. ఏదైనా కళ్ళతో చూసాకే కన్ఫర్మ్ చేసుకోవాలి. అంటే నాన్న ఉద్దేశం మనం ఏది ఫోర్స్ చేయకూడదు అని అంకుల్, అంతే. అమ్మా, మన ఇంట్లో సిచ్యుయేషన్ కి పక్కింటి వాళ్ళగా రియాక్ట్ కాకూడదు, మన ఫ్యామిలీ అమ్మా, ఫోర్స్ చెయ్యాలి. ఏమండి మీరు మాట్లాడరే? మాట్లాడడానికి ఏముంది, ఇలాగైనా మాట్లాడుకోవచ్చు. ఫోన్లో మాట్లాడుకోవచ్చు, డైరెక్ట్ గా మాట్లాడుకోవచ్చు. మాట్లాడినంత మాత్రాన వర్కౌట్ అవుతుందా? అవదండి. నేను మాట్లాడతాను. అమ్మా స్పందన, నేను అభి ఫాదర్ని. రామా కూర్చో. ఇంకా మాట్లాడడానికి ఏం లేదు. ఇట్స్ ఓవర్. స్పందన. ఏమండి ఆపండి. ఆపకండి సార్. ఫోన్లో అన్నీ ఫేక్, నిజమైన ప్రపంచం పార్ట్లోనే తెలుస్తుంది. తెలుసుకునివ్వండి.
అన్నా బాబీ వస్తుంది, నిన్నే చూస్తుంది. రే ఎట్లిస్తాడో చూడు ఇప్పుడు. లవ్లో దింపి పట్టుకుందాం అనుకున్నా కానీ బండి దింపి పట్టుకోవాల్సి వచ్చింది. కెమెరా ఆన్ చేసుకోండిరా, ఇప్పుడు మీకు ఇస్తా లిప్టు లిప్పు లైవ్. అయిపోయినవి అన్నా కెమెరాల లవర్ బాయ్ వస్తుండే. ఏ ఎవడాడు? బాబీ బాయ్ ఫ్రెండ్. కత్తి మహేష్ కార్పొరేట్ కజిన్ ఇక్కడ. రిడ్డంగి ఎందుకే సరికినారా? రిడ్డంగి వేస్తే ఎదుటోడికి బ్లడ్ పడినట్టే. రేయ్ రండ్రా. అరే ఎందుకు ఉరుకుతాను బే? అన్నా ఆధార్ కార్డులో అడ్రస్ చేంజ్ చేయించుకోవాలి, నీకు దండం పుంటా. నేను అంత అవలగా అన్నా, నేను కూడా అడ్రస్ చేంజ్ చేయాలి, వెళ్ళొస్తానా? కొట్టదండటే. రేయ్ కార్పొరేట్ కజిన్ ఇక్కడ. నామే చేసినోలే అన్న ఊరికెళ్ళి వచ్చిండు, నీ సంగతి చెప్తా, నీ ఇట్లిట్లకు వస్తా. చోరన్నంట మళ్ళీ దగ్గర రావాల్సిన అవసరం లేదు, మంచి చోరే చోర అంతే, ఇంక చాలు. అసలు నాకు ఇక్కడ ఉండాల్సిన అవసరం కూడా లేదు, నేను సిటీ వదిలేసి వెళ్ళిపోతున్నాను. నన్ను వదిలేస్తే వదిలేసావు, సిటీ వదిలేసి వెళ్ళటం ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పను, ఈ పార్కింగ్ చూసి ఇదిగో మేము ఎక్కడ మాట్లాడుకునే వాళ్ళం, ఈ కాలేజీని చూసి ఇదిగో మేము ఎక్కడ కలుసుకునే వాళ్ళం అని మెమరీస్ అన్ని రీక్యాప్ వేసుకుని రివెంజ్ తీసుకుంటాయి. ఆ మెమరీస్ అన్ని డిలీట్ చేసి ట్రాష్లో పాడేస్తాం. ఆ మెమరీస్నే ఫీలింగ్స్ అంటారు, ఆ ఫీలింగ్స్నే లవ్ అంటారు. ఇష్టమైన వాళ్ళు దూరం అవుతుంటే వచ్చే ఫీలింగ్స్ అవి. 4 నెలలు ఒక కుక్కను పెంచుకుంటే ఆ కుక్కపై కూడా పడతాయి ఫీలింగ్స్, ఎమోషన్స్. దాన్ని కూడా లవ్ అంటారా?